ప్రైజ్ బి టు ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. హోప్ యు ఆర్ ఆల్ వెల్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను బట్టి మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. న్యూస్ అరౌండ్ ద వరల్డ్ ఇస్ సో అలార్మింగ్. ప్రపంచవ్యాప్తంగా మనం వార్తలు చూసినట్లయితే అది మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. మెనీ ఆర్ ఫ్రైటెన్డ్ టు లివ్ డ్యూరింగ్ దిస్ ఏజ్. ఈ యొక్క సమయంలో చాలా మంది జీవించడానికి చాలా భయపడుతున్నారు. But then the Lord's good news is for those who are in the Lord. అయితే దేవునిలో ఉన్నటువంటి వారికి దేవుడు ఒక శుభవర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. That's what we read from Isaiah chapter 3 and verse 10. అదేనండి యెషయా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తున్నాం. The good message for the good people. మంచి వారికి మంచి వర్తమానం. Yes, the good message for the godly people. అయితే దేవుని యొక్క దైవదాసులకి ఇది చాలా శుభ సందేశం. God's good word for the godly and the righteous people. దేవుని యొక్క వర్తమానము నీతిమంతులకు అలాగే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి. Shall we turn our Bibles to the book of Isaiah chapter 3 and verse 10. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం వైపు మన యొక్క బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. The word of God says. దేవుని వాక్యం సెలవిస్తున్నది. Say to the righteous that it shall be well with him, for they shall eat the fruit of their doings. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. Yes, that is the blessing the Lord gives to you. ఇదేనండి దేవుడు మీకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం. Let us meditate upon this scripture portion. ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. Let us know what the Lord has for us. దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచినాడో చూద్దాం. Before that, shall we bow down our head in a word of prayer? దానికి ముందుగా మనము తల వంచుకొని ఒక ప్రార్థనలో ఏకీభవించుదాం. Loving Father, ప్రేమ కలిగిన తండ్రి, we thank you for these children of God who are watching. తండ్రి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మీ ప్రియ పిల్లలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ ఫర్ ది వర్డ్ దట్ ఇస్ లైవ్ ఇన్ ఎవరీ హార్ట్. తండ్రి ప్రతి ఒక్కొక్కరి హృదయంలో మీ యొక్క వాక్యాన్ని జీవింప చేస్తున్నందుకు కొరకై వందనాలు. ఈవెన్ యాస్ వి స్పీక్ అండ్ హియర్ లెట్ ది వర్డ్ బర్న్ విత్ ఇన్ us. తండ్రి యొక్క వాక్య భాగాన్ని మేము వింటుండగా మాట్లాడుతూ ఉండగా అది మా హృదయంలో బగ్గున మండునుగాక. ఇట్ ఇస్ గాడ్స్ వర్డ్. ఎందుకనగా ఇది దేవుని వాక్యమై ఉన్నది. గాడ్స్ వర్డ్ ఇస్ ఫైర్. దేవుని యొక్క వాక్యము అగ్ని లాంటిది. గాడ్స్ వర్డ్ ఇస్ అథారిటీ. దేవుని వాక్యము అధికారంతో కూడినది. గాడ్స్ వర్డ్ ఇస్ మైట్. దేవుని వాక్యము శక్తి కలిగినటువంటిది. యు నాస్ ది వర్డ్ ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ అవర్ మౌత్. తండ్రి మా యొక్క నోటిలో నుండి మీ యొక్క వాక్ బయలువెలుచు ఉండగా ఎవ్రీ బాండేజ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ చిల్డ్రన్ బి బ్రోకెన్. తండ్రి ప్రియ పిల్లల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి బంధకాలు తెగిపోవును గాక. లెట్ దెం బి డెలివర్డ్. వారు విడుదల పొందుదురు గాక. లెట్ దెం ప్రాస్పర్. వారు వర్ధిల్లుదురు గాక. లెట్ దెం మల్టిప్లై. తండ్రి వారు విస్తరించుదురు గాక. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ గుడ్ న్యూస్ ఫర్ యు. మీకోసమే ఒక శుభవర్తమానం ఉన్నది. యు ఆర్ ఏ రైచియస్ పర్సన్. మీరు నీతిమంతులైతే. వెన్ యు ఆర్ రైచియస్ పర్సన్. మీరు నీతిమంతులు ఎప్పుడు కాగలరు? వెన్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. ఎప్పుడైతే మీ పాపములు క్షమించబడుచు ఉన్నాయో. వెన్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. ఎప్పుడైతే మీ పాపములు క్షమించబడుచున్నాయో. కన్ఫెస్ దట్ యు ఆర్ ఏ సిన్నర్. మీరు పాపి అని ఎప్పుడైతే ఒప్పుకొనుచు ఉన్నారో. ఎవ్రీవన్ హస్ టు కన్ఫెస్ దట్ దే ఆర్ సిన్నర్స్. ప్రతి ఒక్కొక్కరు కూడా మేము పాపులని పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి. మెనీ సే ఐ యామ్ ఏ రైచియస్ మ్యాన్. చాలా మంది అంటారు మేము నీతిమంతులు. But the word of God says, అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, all our righteousness are filthy rags before his holy presence. దేవుని యొక్క సన్నిధానానికి ముందుగా మన యొక్క నీతి మురికి గుడ్డ లాంటిది. If what all we do is good in the sight of God, దేవుని వైపు మనం ఏం చేస్తూ ఉన్నామో అవన్నీ మేలుకరంగానే ఉండాలి. If we think we are righteous, ఒకవేళ మనము నీతిమంతులమని మనం ఆలోచించినట్లయితే, if we think that our deeds are good, ఒకవేళ మన క్రియలు చాలా మంచివని అనుకున్నట్లయితే, then there is no need for a savior to come down to this earth. అయితే ప్రభు అయినటువంటి రక్షకుడు ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు కదా. He came down to set the captives free. ఎందుకనగా ఆయన బంధకాల్లో ఉండేటువంటి వారికి విముక్తిని కలుగు చేయడం కోసమే ఆయన వచ్చి ఉన్నాడు. He came to forgive our sins. ఎందుకనగా ఆయన మన పాపములను క్షమించడానికి వచ్చి ఉన్నాడు. Whose sins are forgiven? ఎవరి పాపములు క్షమించబడుచు ఉన్నాయో. Those who humble themselves. వారు తమ్మును తాము తగ్గించుకున్నటువంటి వారు. Savior nothing. వారన్ ఆయన వారి కోసమే వచ్చి ఉన్నాడు. We are sinners. మనం పాపులం. We have come short of the glory of God. మనము దేవుని యొక్క మహిమను కోల్పోయినటువంటి వారు. If we do not hide our sins. మన యొక్క పాపములను మనం దాచుకున్నట్లయితే. Confess it before the Lord. అయితే దేవుని ఎదుట వారిని ఒప్పుకోవాలి. The blood of Jesus will cover our sins. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము మన పాపములను తుడిచివేస్తుంది. Wash our sins. మన యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపములను కడిగి శుద్ధీకరిస్తుంది. Though our sins be like as scarlet.
మన యొక్క పాపములు రక్తాంబరం వలె ఉన్నాను సరే, through his blood he will make it as white as snow. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన యొక్క రక్తము ద్వారా వాటిని హిమము వలె మారుస్తూ ఉన్నాడు. Then you become a righteous person. అప్పుడు మీరు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. What is the blessing of a righteous person? నీతిమంతులకు ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి? When the Lord comes to take his bride. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళిపోవడానికి వస్తుండగా, హూ ఇస్ ద బ్రైడ్? ఆ పెండ్లి కుమార్తెనగా ఎవరు? చర్చ్ ఇస్ ద బ్రైడ్. సంఘమే పెండ్లి కుమార్తె, దేవుని వధువై ఉన్నది. వాట్ ఇస్ ద చర్చ్? చర్చ్ సంఘం అనగా ఏంటి? చర్చ్ ఇస్ నాట్ ఎ బిల్డింగ్. సంఘం అనగా ఒక బిల్డింగ్ మాత్రం కాదు, ఇట్ ఇస్ యు. అది నీవు మాత్రమే. యు ఆర్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. మీరు యేసుక్రీస్తుకు వధువై ఉన్నారు. హి ఇస్ ద బ్రైడ్ గ్రూమ్. ఆయన పెండ్లి కుమారుడై ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ద బ్రైడ్ గ్రూమ్ comes to take his bride to be with him. ప్రభువైన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా ఉండి తన యొక్క పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళడానికి తిరిగి వస్తూ ఉన్నాడు. He is going to come very soon. అవును, ఆయన త్వరలోనే రానై ఉన్నాడు. So when your sins are forgiven, ఎప్పుడైతే మన పాపములు క్షమించబడుచు ఉన్నాయో, washed by his blood, రక్తము చేత కడుగుబడుచు ఉన్నాయో, cleansed by his blood, పరిశుద్ధ ఆయన రక్తము ద్వారా అవి కడుగుబడుచు ఉన్నాయో, you are prepared to meet him. ఆయనను కలుసుకోవడానికి సిద్ధపడుతున్నారు. You are a righteous person. మీరు నీతిమంతులై ఉన్నారు. So there are few in this world who are called by the Lord. ఈ లోకములో కొంతమంది దేవుని ద్వారా పిలువబడినటువంటి వారు ఉన్నారు. Many are called. చాలా మంది పిలువబడిన వారు అనేకులు. But few are chosen. అయితే కొంతమందిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. The Lord wants many to enter the kingdom of God. ప్రభువు అనేకులు దేవుని రాజ్యములో ప్రవేశించాలని కోరుతూ ఉన్నాడు. All to enter the kingdom of God. అందరూ దేవుని రాజ్యములో ప్రవేశించాలి. The invitation is given to everybody. ప్రతి ఒక్కొక్కరికి ఆహ్వానం తెలియజేయబడింది. But only a handful of the people chose to be good in God's sight. Aithe devuni yokka drushtilo kontha mandini maatrame aayana yerparchukoni unnadu. And I believe that you are in that category. Endukanaga nenu namuchunnanu meeru aa gumpulo unnarani. You belong to God's category. Meeru devuni yokka gumpulo unnaru. God has forgiven your sins. Devudu mee paapamulanu kshaminchi unnadu. You want to lead a good life. Meeru manchi jeevithanni jeevinchali. Holy life. Parishuddhamaina jeevithanni jeevinchali. Because the Lord is holy. Endukanaga devudu parishuddhudai unnadu. He is a holy God. Aayana parishuddhudainatuvanti devudu. He dwells among holiness. Aayana parishuddhatalo jeevistu and he wants you also to be holy. మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుతూ ఉన్నాడు. And he says to the handful of people. ఆయన అలాంటి వారి వైపు చూసి ఇలా సెలవిస్తున్నాడు. Handful of people who are called the righteous. వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. The Lord's word says. దేవుని వాక్యం తెలియజేస్తున్నది. All will be well with those who are good in the sight of God. దేవునికి అందరూ కూడా దేవునికి నీతిమంతులుగా దేవుని యొక్క క్రియాఫలములను అనుభవిస్తూ ఉన్నారు. I like to caption the word of God as all will be well with you. నేను ఈ రోజు ఈ యొక్క సందేశానికి అనుగ్రహించినటువంటి గొప్ప కార్యక్రమం ఏమనగా, మీకు మేలు కలుగును. ఆల్ విల్ బి వెల్ విత్ యు. మీకు మేలు కలుగును. యు మీన్స్ రైచియస్ పీపుల్. నీవు అనగా నీతిమంతులని అర్థం. కవర్డ్ బై ది బ్లడ్ ఆఫ్ ది లామ్ ఆఫ్ గాడ్. గొర్రెపిల్ల యొక్క రక్తము చేత వారు గొర్రెపిల్ల రక్తము చేత వారు కడుగుబడినటువంటి దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నది? నీకు మేలు కలుగుచు ఉన్నది. మీరు చేసేటువంటి ప్రతి పనికి క్రియాఫలములను మీరు అనుభవించెదరు. మీరు ఏమైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఫలభరితం అవుతూ ఉన్నాయి. The Lord is very specific that his righteous people will do only righteous works. ప్రత్యేకంగా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నీతిమంతులు నీతిమైన కార్యక్రమాలు చేస్తారని. Matthew 6:33 says. మత్తయి సువార్త 6:33 తెలియజేస్తూ ఉన్నది. See, first God's kingdom. మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యమును ఆయన నీతిని వెదకుడి. All his righteousness. ఆయన యొక్క నీతిని కూడా వెదకండి. And it shall be added unto you everything of this world's blessing also. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదము అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుచు ఉన్నాయి. You seek God's kingdom first. మొదటగా మీరు దేవుని యొక్క రాజ్యాన్ని వెదకాలి. You seek the kingdom of God first in giving your life to the Lord Jesus Christ. మొట్టమొదటగా దేవుని రాజ్యం వెదకడము ఏమనగా, ప్రభువైన యేసుక్రీస్తుకు మీ జీవితాలను సమర్పించాలి. All what you sow will bring back blessings to you. ఏమైతే మీరు విత్తుచు ఉన్నవారు అవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదములుగా తిరిగి వస్తూ ఉన్నాయి. Well, let us see what God talks about the righteous people. నీతిమంతుల గురించి దేవుడు ఏం మాట్లాడుచున్నాడు ఒకసారి మనం విందాం. The Savior when he was in the world. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకములో ఉన్నప్పుడు, in the Sermon of the Mount. ఆయన పర్వతం మీద ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సందేశంలో, కొండ మీద ప్రసంగంలో, ఈ స్పోక్ ఫ్యూ థింగ్స్. ఆయన కొన్ని విషయాలను మనకు తెలియజేశాడు. మెడిటేట్ ఫ్రమ్ మత్తయి గాస్పెల్ చాప్టర్ 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 3-12. 3వ వచనం నుండి 12వ వచనం వరకు చూద్దాం. వి టాక్ అబౌట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది రైచియస్ పీపుల్. నీతిమంతులకు కలిగినటువంటి ఆ యొక్క ఆశీర్వాదములను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. జీసస్ గ్యాదర్డ్ ద పీపుల్ ఆన్ ద మౌంట్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద నుండి జన సమూహములను పోగు చేసినట్టుగా చూస్తున్నాం. The word of God says multitudes went up into the mountain.
దేవుని వాక్యం సెలవిస్తున్నది, జన సమూహములు ఆ కొండ ఎక్కిరి అని తెలియచేస్తున్నది. ఆయన నోరు తెరిచి ఈలాగున బోధింపసాగెను. ఆయన నారు ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. బ్లెస్డ్ ఆర్ ద పూవర్ ఇన్ ద స్పిరిట్ సర్ ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు, ఫర్ దేర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వారిదే పరలోక రాజ్యం అని తెలియజేశాడు. yes when you are right and good in the sight of god మీరు దేవుని ఎదుట నీతిమంతులుగా మంచి కార్యక్రమాలు చేసినట్లయితే, you are poor in your spirit sir నీవు ఆత్మలో దీనత్వాన్ని కలిగి ఉన్నట్లయితే, God's kingdom belongs to you. దేవుని యొక్క రాజ్యము నీ సొంతం అవుతూ ఉన్నది. He is a righteous person. ఎందుకనగా ఆయన నీతిమంతుడై ఉన్నాడు. Who is poor in his spirit. యవ్వని యొక్క ఆత్మలో దీనత్వం కలిగి ఉన్నాడు. Humble before God. దేవుని ఎదుట తన తాను తగ్గించుకున్నవాడు. Such is the kingdom of God. అలాంటి వారిది పరలోక రాజ్యం. That's point number 1. మొదటి కార్యక్రమం ఇదేనండి. Number 2. రెండవదిగా Jesus says. ప్రభు అయిన యేసు సెలవిస్తున్నారు. Matthew 5:4 says. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో, Righteous are they that mourn, for they shall be comforted. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. Yes, righteous people are they the moon and they shall be comforted. దుఃఖపడువారు ధన్యులు, వారు బోధార్చబడుదురు. Yes, these are the people who are concerned about God's kingdom. ఇలాంటి వారే దేవుని యొక్క రాజ్యములకు వారసులు అవుతూ ఉన్నారు. They mourn with those who mourn. దుఃఖపడు వారితో కూడా కలిసి వారు దుఃఖపడేటువంటి వారు. Heart is melted with God's love. ఎందుకనగా వారి యొక్క హృదయము దేవుని యొక్క ప్రేమ చేత అలాగున కరిగిపోవుచున్నది. Righteous people's heart is full of compassion. నీతిమంతుల యొక్క హృదయము చాలా కనికరంతో నింపబడుచు ఉన్నది. Because you are a righteous person. ఎందుకనగా నీవు నీతిమంతులు నీతిమంతుడవై ఉన్నావు. Your heart is full of love for God's kingdom. నీ యొక్క హృదయం అంతా కూడా దేవుని యొక్క రాజ్యం నిమిత్తమై ప్రేమ కలిగి ఉన్నావు. Righteous are they that mourn. దుఃఖపడువారు నీతిమంతులు, వారు దుఃఖపడేటువంటి వారు. You shall be comforted. మీరు ఓదార్చబడుదురు. Hallelujah. Hallelujah. Wipe away your tears. మీ యొక్క కన్నీరును ఒకసారి మీరు తుడుచుకోండి. All will be well with you. మీకు సమస్తము మేలుకరంగా ఉంటున్నది. All will be well with you. సమస్తము మీకు మేలుకరంగా మారుతూ ఉన్నది. Number 3. మూడవదిగా Matthew 5:5 says. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. Blessed are the meek, for they shall inherit the earth. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. Yes, when you are a meek person. నీవు సాత్వికుడివై ఉన్నట్లయితే, Blessed are thou. మీరు ధన్యులు. Righteous are thou. నీతిమంతులు ధన్యులు. That's a blessing the Lord gives to those. అలాంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. Blessed are the meek, for they shall inherit the earth. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. Not only in heaven. పరలోకం మాత్రమే కాదండి, ఈవెన్ యు విల్ ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది ఎర్త్. ఈ లోకములో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కూడా మీరు స్వతంత్రించుకునేది. రైచియస్ పీపుల్ ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ ఎర్త్. నీతిమంతులు ఈ లోకపు ఆశీర్వాదాన్ని కూడా వారు అనుభవించెదరు. ఆల్ విల్ బి వెల్ విత్ యు. సమస్తము మీకు మేలుకరంగా ఉంటున్నది. గాడ్ సేస్ ఆల్ విల్ బి వెల్ విత్ యు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీకు సమస్తము మేలు కలుగునట్టు ఉన్నాడు. ఎందుకనగా మీరు సాత్వికులు కనుక, they shall inherit the earth. వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. Matthew 5:6 says. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం తెలియజేస్తున్నది. Blessed are they which do hunger and thirst after righteousness, for they shall be filled. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. Who's a righteous person? ఎవరు నీతిమంతులు? When you thirst for righteousness of God. దేవుని యొక్క నీతిని గురించి ఆకలి దప్పులు గలవారు. When you hunger and thirst for God's righteousness. నీవు దేవుని యొక్క నీతిని గురించి దాహం గొని ఉన్నట్లయితే, What is God's righteousness? దేవుని యొక్క నీతి అనగా ఏంటి? I want to please the Lord. నేను దేవునికి ప్రీతికరంగా జీవించాలి. I want to bring glory to God. నేను దేవునికి మహిమను తీసుకురావాలి. I want to do things which are pleasing the sight of God. దేవుని యొక్క దృష్టిలో నేను ప్రీతికరమైన కార్యక్రమాలను జరిగించాలి. All will be well with you. అప్పుడు మీకు సమస్త మేలు కలుగుచున్నది. You shall enjoy the fruit of your doings. మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు సంతోషంగా అనుభవించదరు. Righteous are they which do hunger and thirst after righteousness, for they shall be filled. నీతిమంతులు ఆకలి దప్పులు గలవారు కనుక వారు నిశ్చయంగానే తృప్తి పరచబడుదురు. ఆమేన్. ఆమేన్. All will be well with you. మీకు సమస్తము మేలు కలుగును. Matthew 5:7 says. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం తెలియజేస్తున్నది. Blessed are the merciful, for they shall obtain mercy. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. Who is a righteous person? ఎవరు నీతిమంతులు? Who is after mercy? ఎవరు కనికరము కలిగినటువంటి వారు? Mercy is in his heart. కనికరము తమ హృదయములో కలిగినటువంటి వారు. Righteous are the merciful people. నీతిమంతులు కనికరముతో నింపబడిన వారు. If you are merciful, you are the righteous person. ఒకవేళ మీరు కనికరముతో నింపబడినట్లయితే మీరు నీతిమంతులు అవుతున్నారు. What is the blessing? మీకున్నటువంటి ఆశీర్వాదం ఏంటి? You will obtain mercy.
మీరు కూడా కనికరాన్ని పొందేదరు. A righteous person shows mercy in his heart. నీతిమంతులు కనికరాన్ని చూపించినట్లయితే మరలా మీకు కనికరము దొరుకుతూ ఉన్నది. మీకు సమస్తము మేలుకరంగా ఉంటున్నది. మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు అనుభవించేదారు. దేవుడు పరలోకం నుండి మిమ్మును ఆశీర్వదిస్తున్నాడు. మీ జీవితంలో గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మరో ఆశీర్వాదాన్ని గురించి మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం తెలియజేస్తున్నది. Blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. If you are pure in your heart, మీ యొక్క హృదయములో మీరు శుద్ధి కలిగి ఉన్నట్లయితే, you are righteous in the sight of God. మీరు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నట్లయితే, you are pure in your heart. మీ యొక్క హృదయములో శుద్ధీకరణ కలిగి ఉన్నట్లయితే, no contamination of the world. ఈ లోక సంబంధమైనటువంటి ఎలాంటి కార్యక్రమాలు అవి మీకు అంటనట్లయితే, you will see God. మీరు దేవుని చూసేదారు. Many righteous people see God. చాలా మంది నీతిమంతులు దేవుని చూశారు. Many God servants see God. దేవుని యొక్క దైవదాసులు దేవుని దర్శించారు. Jesus appears to them. ప్రభువైన యేసు వారికి ప్రత్యక్షమయ్యాడు. Because they are pure in their hearts. ఎందుకనగా వారి హృదయములో శుద్ధి కలిగినటువంటి వారు. Check your heart and see. ఈ రోజు నీ యొక్క హృదయాన్ని ఒక్కసారి స్వయం పరీక్ష చేసుకో. Is your heart full of purity? నీ యొక్క హృదయం అంతా కూడా శుద్ధీకరణతో ఉన్నదా? Is there any darkness in your heart? నీ యొక్క హృదయంలో ఏదైనా అంధకారం ఉన్నదా? If you have darkness in your heart. నీ యొక్క హృదయంలో అంధకారం ఉన్నట్లయితే, unwanted elements in your heart. మీ యొక్క హృదయంలో పనికిరాని కార్యక్రమాలు ఉన్నట్లయితే, you are not having mercy. నీకు కనికరమే లేదండి. Cry out for God's mercy. మీరు దేవుని కనికరం కోసమే మొరపెట్టండి. Yes, blessed are those who are pure in heart. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. Ask God, Lord, have mercy upon me. దేవా నా మీద కనికరపడండి అని దేవుని కోరండి. Give me a pure heart. తండ్రి నాకు పరిపూర్ణమైనటువంటి శుద్ధీకరణ కలిగిన హృదయాన్ని ఇవ్వండి. David cried like that. దావీదు ఈ విధంగా మొరపెట్టాడు. Create in me a clean heart. దేవా నాలో శుద్ధ హృదయాన్ని కలుగు చేయమన్నాడు. Right spirit. నాకు సరి అయినటువంటి ఆత్మనివ్వండి అన్నాడు. He wanted to see God. ఎందుకనగా అతను దేవుని చూడాలనుకున్నాడు. Blessed are you if you are pure in your heart. ఒకవేళ నీవు నీ హృదయంలో శుద్ధి కనగలిగినట్లే నీవు ధన్యురాలవు, ధన్యుడవు. You will see God. మీరు దేవుని చూచేదారు. God will bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9 says. 9వ వచనం తెలియజేస్తున్నది. Blessed are the peacemakers, for they shall be called the children of God. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. Yes, blessed are the peacemakers. అవును, సమాధాన పరిచేటువంటి వారు. The Lord said, my peace I give unto you. ప్రభు సెలవిస్తున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. Not a world that giveth to you. లోకం ఇచ్చినట్టుగా కాదు. I give you my peace. నా శాంతిని మీకు ఇస్తున్నాను. If you say I am a righteous person. ఒకవేళ నీవు నీతిమంతుడిగా సెలవిచ్చినట్లయితే, you have the peace of God. దేవుని యొక్క సమాధానాన్ని కలిగి ఉంటావు. You show peace. నీవు కూడా సమాధానాన్ని పొంది ఉంటున్నావు. You are a peacemaker. ఎందుకనగా నీవు సమాధాన పరిచేటువంటి వాడుగా మారుతూ ఉన్నావు. మీరు ఎప్పుడు కూడా పోట్లాడుకోరండి. మీరు ఎప్పుడు కూడా సమాధానంతో ఉంటారు. సమాధాన పరచువారు ధన్యులు. మీకు మీకున్నటువంటి ఆశీర్వాదం ఏంటి? మీరు దేవుని యొక్క కుమారులు అనబడుతూ ఉన్నారు. ఎవరు దేవుని కుమారులు? మీరు దేవుని కుమారులు. బైబిల్ ఏం సెలవిస్తున్నది? ఎందుకనగా మీరు సమాధాన పరిచేటువంటి నీవు. ఒకవేళ మీరు నీతిమంతులైనట్లయితే, మీరు సమాధాన పరిచేటువంటి దేవుని యొక్క సమాధానం మీ హృదయాన్ని ఏలుచు ఉన్నది. అప్పుడు మీరు దేవుని కుమారులు అనబడుతూ ఉన్నారు. Let us go to Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూద్దాం. And verse 10. 10వ వచనం ఒకసారి గమనించుదాం. Blessed are they which are persecuted for righteousness sake, for theirs is the kingdom of heaven. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Who are you, a blessed person? మీలో ఎవరు ధన్యులు? When you suffer for the kingdom of God. దేవుని రాజ్యం కోసమై మీరు హింసను పొందుతూ ఉన్నప్పుడు, persecuted for the kingdom of God. మీరు దేవుని రాజ్యం కోసమై శ్రమ పాలవుతూ ఉన్నప్పుడు, people revile at you. మీకు ప్రజలు విరోధంగా మీకు విరోధంగా వచ్చినప్పుడు, when they spit at your face. మీ ముఖం మీద వారు ఉమ్మి వేసినప్పుడు, because you are his child. ఎందుకనగా మీరు దేవుని పిల్లలు ఉన్నారు. When you suffer patiently. మీరు ఓర్పుతో సహించినట్లయితే, the Lord calls you as righteous person. దేవుడు మిమ్మల్ని నీతిమంతులని పిలుస్తున్నాడు. You are persecuted for his righteousness. ఆయన నీతి నిమిత్తమై మీరు హింస పొందినట్లయితే, for his sake. ఆయన నిమిత్తమై, when you are charged falsely. ఒకవేళ వారు అక్రమంగా నీ మీద నేరారోపణ చేసినట్లయితే, నీవు నీతిమంతుడవు. All will be well with you.
సమస్తము నీకు మేలు కలుగును. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎనిమిది పాయింట్లు నేను మీకు ఇచ్చాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగా. మీరు నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలని కోరుతున్నాడు. ఈ నెలంతా కూడా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాడు. రాబోయేటువంటి నెలలలో కూడా ఈ సంవత్సరము మీరు ఆశీర్వాదములతో ముగించబోతున్నారు. ఎందుకనగా సమస్తము మీకు మేలు కలుగుతూ ఉన్నది. మీరు చేసేటువంటి పనులకు వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. మీరు సేవలో ఉన్నట్లయితే, ఒకవేళ పని చేస్తున్నట్లయితే, వ్యాపారం చేస్తున్నారా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు భుజిస్తారు, అలాగే అనుభవిస్తారు. నీవు నీతిమంతుడు అయినట్లయితే దేవుని యొక్క ప్రేమలోనికి రండి. మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు సంతోషంగా అనుభవించారు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు. సమస్తము మీకు మేలు కలుగును. ప్రార్థన చేసుకుందామా. మన యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకుందామా. దేవా, ఇక్కడున్నాను, ఇదిగో నేను ఇక్కడున్నాను ప్రభువా, నా మీద కనికరం చూపించండి, నన్ను కనికరించండి, నా జీవితంలో గొప్ప కార్యక్రమాలను చూడండి. నేను ప్రభువైన యేసును చూడాలి. దేవుని యొక్క దృష్టిలో మనం కనికరాన్ని పొందాలి. దేవా, నేను సమాధాన పరిచేవాణిగా మార్చబడాలి. నేను దేవుని యొక్క కుమారులను అనిపించుకోవాలి. నా జీవితంలో నాకు దేవుని రాజ్యం కావాలి. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, థ్యాంక్ యూ ఫర్ యువర్ చిల్డ్రన్. తండ్రి, మీ పిల్లలను బట్టి మీకు వందనాలు. హూ వాచ్డ్ దిస్ ప్రోగ్రామ్, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారిని, బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ బ్లెస్ దెం, దేవుని యొక్క ఆత్మ చేత వారిని దీవించండి. బై ది లార్డ్ డెలివర్ దెం ఫ్రమ్ ఆల్ దేర్ అఫ్లిక్షన్స్. తండ్రి, వారి యొక్క శ్రమలన్నిటిలో నుంచి వారికి విడుదల మీరు దయచేయండి. బై ది పవర్ ఆఫ్ గాడ్ మూవ్ ఇన్ దేర్ లైఫ్. దేవుని యొక్క శక్తి చేత వారి యొక్క హృదయంలో మీరు సంచరించండి. లెట్ ఎవరీ సిన్ కమ్ అవుట్. ప్రతి పాపము బయటకు వచ్చునుగాక. ఎవ్రీ వీక్నెస్ కమ్ అవుట్. ప్రతి బలహీనత బయటకు వచ్చునుగాక. ఎవ్రీ బాండేజ్ కమ్ అవుట్. ప్రతి బంధకాలు బయటకు వచ్చునుగాక. ఎవ్రీ ఈవిల్ స్పిరిట్ కమ్ అవుట్. ప్రతి దురాత్మలు బయటకు వచ్చునుగాక. ఎవ్రీ ఈవిల్ థాట్స్ కమ్ అవుట్. ప్రతి విధమైన దురాలోచనలు బయటకు వచ్చునుగాక. విచ్ ఎవర్ ఏరియా సాతన్ ట్రైస్ టు క్యాప్చర్ యువర్ చిల్డ్రన్. తండ్రి, మీ పిల్లలను సాతానుడు ఏ యొక్క పరిధిలో వారిని బంధించాలని కోరుతూ ఉన్నాడు. I pray in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అట్టి వారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. I the servant of the living God. నేను జీవమగలిగిన దేవుని సేవకుడుగా. I deliver God's children. దేవుని యొక్క పిల్లలకు విడుదలనిస్తూ ఉన్నాను. ప్రతి విధమైన బంధకాల నుంచి, ఎవ్రీ డిసీజ్, ప్రతి విధమైన వ్యాధి నుంచి, ఎవ్రీ పవర్స్ ఆఫ్ డార్క్నెస్, ప్రతి విధమైన అంధకార శక్తుల నుంచి, ఎవ్రీ పవర్స్ ఆఫ్ డార్క్నెస్, ప్రతి విధమైన అంధకార శక్తుల నుంచి, యేసు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని యొక్క శక్తి మీ పిల్లలను నింపును గాక. ఎవ్రీ హోమ్ బి బ్లెస్డ్, ప్రతి గృహము దీవించబడును గాక. ఎవ్రీ ఇండివిడ్యువల్ బి బ్లెస్డ్, ప్రతి వ్యక్తిగతమైన జీవితాలు దీవించబడును గాక. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బి గ్లోరిఫైడ్, యేసుక్రీస్తు నామము ఘనపరచబడును గాక. స్వప్న, స్వప్న, యువర్ టియర్స్ హావ్ కమ్ బిఫోర్ మీ. దేవుని ఎదుట నీ యొక్క కన్నీరు వచ్చి ఉన్నది. God will join you with your husband. దేవుని మీ తిరిగి మీరు ఒక భర్తతో చేరబోతున్నారు. Separated family will be joined by the Almighty God. సర్వశక్తి కలిగినటువంటి దేవుని ద్వారా విడిపోయిన మీ కుటుంబాలు ఏకమవుతూ ఉన్నాయి. స్వప్న, చేర, స్వప్న, ధైర్యం తెచ్చుకో. Today is your day. ఈ రోజు ఇది మీ దినమై ఉన్నది. రాహుల్, రాహుల్, you're waiting for a good opening in your job. మీ యొక్క ఉద్యోగంలో ఓ మంచి కార్యక్రమాల నిమిత్తం ఎదురు చూస్తున్నారు. Oh, you are in bondage. మీరు బంధకాల్లో ఉన్నారు. You have been going after the worldly things. మీరు లోకపరమైన కార్యక్రమాలను వెంబడిస్తున్నారు. Last week also you went to your magician for your blessings. నిన్నటి గత వారంలో కూడా ఒక మాంత్రికుని యొద్దకు వెళ్లి నీ యొక్క ఆశీర్వాదాన్ని గురించి అడిగావు. Today God has spoken to you. అయితే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. You are repentant. దయచేసి నీవు పశ్చాత్తాపపడు. God is blessing you, brother. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు సోదరుడా. ప్రేమ కలిగిన తండ్రి, నీ పిల్లలను మీరు ఆశీర్వదించండి. ఎవ్రీ హోమ్ బి బ్లెస్డ్, ప్రతి గృహము దీవించబడును గాక. సీల్ దెం విత్ ది సీల్ ఆఫ్ రైచియస్నెస్, నీతి చేత వారిని ముద్రించండి. దట్ నోబడీ మిస్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఎవరు కూడా దేవుడి రాజ్యాన్ని మా తండ్రి విడిచిపెట్టుకోకూడదు. దట్ నోబడీ విల్ లెఫ్ట్ ఇన్ ది కమింగ్ ఆఫ్ ది లార్డ్, దేవుని యొక్క ప్రభు యొక్క రాకడలో ఎవరు కూడా విడిచిపెట్టబడకూడదు. ఆయన దట్ బి పీస్ ఇన్ ది హోమ్స్, వారి గృహాల్లో సమాధానం ఇవ్వండి. జాయ్ ఇన్ ది హోమ్స్, వారి గృహంలో సంతోషాన్ని ఇవ్వండి. బ్లెస్సింగ్స్ ఇన్ ది హోమ్స్, వారి గృహంలో ఆశీర్వాదములు దయచేయండి. వి గివ్ ది గ్లోరీ అండ్ ఆనర్, సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాము. బికాజ్ ఆల్ దిస్ థింగ్స్ ఇన్ జీసస్ ఇవన్నీ కూడా ప్రశస్తమైన యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. I'm sure God would have spoken to you. నిశ్చయంగా దేవుడు మీతో కూడా మాట్లాడని నమ్ముచున్నాను. Be free to write your testimonies. మీ యొక్క సాక్ష్యాలను మాతో కూడా పంచుకోండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God do great things in your life. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడు. Amen. Amen. There's a goodness for you, my dear children of God. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీకు శుభవర్తమానం ఉన్నది. Every year I write a book, My Daily Strength. ప్రతి సంవత్సరం కూడా నేను ఒక పుస్తకాన్ని రచిస్తాను. It's called as My Daily Strength. దాని పేరు నా అనుదిన బలము. It's a everyday Bible portion. ఎందుకనగా అనుదిన ధ్యాన వాక్యాలు అందులో ఉన్నాయి. ఎవ్రీడే గాడ్స్ వర్డ్,
ప్రతి దినము కొరకైనటువంటి దేవుని వాక్యం అందులో కలదు. ఫర్ 2017 ఇట్స్ గెటింగ్ రెడీ. 2017 సంవత్సరం కొరకైన యొక్క పుస్తకం సిద్ధంగా ఉన్నది. అవైట్ ఫర్ ది న్యూ ఎడిషన్. నూతన యొక్క ప్రతి కొరకై మీరు వేచి ఉండండి. అండ్ గాడ్ విల్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇట్ కమ్స్ టు యు ఇన్ అబౌట్ 7 లాంగ్వేజెస్ సర్. ఇవన్నీ కూడా 7 భాషల్లో, వివిధ భాషల్లో వస్తూ ఉన్నాయి. టెల్ టు యువర్ లాంగ్వేజ్. మీ యొక్క భాష ఏంటో మీరు ఎన్ని ఎంపిక చేసుకోండి. అండ్ బి బ్లెస్డ్. మీరు దీవించబడండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.